భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు, ఆయన దత్తపుత్రుడు ఆలయ అర్చకుడు తిరుమల వెంకట సీతారాం సస్పెండ్ అయ్యారు. శాఖపరమైన చర్యల్లో భాగంగా వీరిని సస్పెండ్ చేసినట్టు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. సీతారామానుజాచార్యులు వెంకట సీతారాంలు వరకట్నం కోసం వేధిస్తున్నారని కోడలు ఏపీలోని తాడేపల్లిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా లైంగికంగా కూడా వేధిస్తున్నారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో వీరిద్దరిపై కేసు నమోదైంది. అయితే కేసు నమోదైన విషయాన్ని వీరు దాచిపెట్టారు. సమాచారం తెలుసుకున్న ఆలయ ఈవో వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. వాస్తవానికి సీతారామానుజాచార్యులకు మగ సంతానం లేదు, కుమార్తెలు మాత్రం ఉన్నారు. ఆయన తనకు తెలిసిన కుటుంబానికి చెందిన సీతారాంను కొన్నేళ్ల కిందట దత్తత తీసుకున్నారు. తిరుమల వెంకట సీతారాం వివాహం తాడేపల్లిగూడెంకి చెందిన యువతితో 2019లో జరిగింది. కొన్ని నెలలకే సీతారాం భార్యకు వేధింపులు మొదలయ్యాయని ఆరోపణలున్నాయి.